గతంలో చూసారు అనమాట విజయాలు కూడా జరిగింది వాళ్ళ కుటుంబంతో నాశనం అయిపోయింది కుటుంబంతో నాశనం అయిపోయిన గిన్నెళ్ళకు మళ్ళీ అదే పద్ధతికి జరిగింది అంటే ఇవి కుటుంబంతో నాశనం అయిపోయింది ఎవరికి బాధ బాగుపడ్డారు ఇప్పుడు సభ్యులు బాగుపడ్డారు భర్తను పోగొట్టుకున్నట్టు మహా అమ్మాయికి ఇబ్బంది వచ్చింది భవిష్యత్తు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఇక్కడ చూడండి సార్ సారీ ఇక్కడ చూడండి అంటే నిజంగా గొల్లు వంటి ఎన్కౌంటర్ చేస్తే బెటర్ అని చెప్పారు కానీ తప్పు అని చెప్పి అన్నారు మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు చట్టాలేమో లేట్ చేస్తాయి జరుగుతూనే ఉన్నాయి వసతి పెట్టి ఈ ప్రకారం జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది నేను అరికట్టడానికి ఆమె జూన్ 16th 17th పోయి రిపోర్ట్ ఇచ్చింది జూన్ 16th రిపోర్ట్ ఇచ్చింది ఆ ప్రాణం భయం ఉంది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆమె పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది కానీ జూన్ తర్వాత ఎప్పుడు జరిగింది హడావడి కనీసం ఆమె ఇచ్చిన రిపోర్ట్ని పెద్ద జాగ్రత్త చేసుకున్నాను నిఘా విభాగం ఉంటే జరిగేది కాదు మేము పోలీసు నిఘా విభాగం లేదా పనికి మాలిన పెట్టుకుని నిఘా విభాగం ఉంటుంది కదా మేము బరవరం ఎక్కడ ఉంటే కూర్చోండి అని చెప్పేసి అని ప్రసాద్ గారు ఎక్కడ కూర్చొని చూస్తారు ఉన్నాయి ఈ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నాలుగు నెలలు వాళ్ళు ఏమేం చేస్తారు తెలియదా ఆ మాత్రం పెట్టిందా వాళ్ళ ముందు ప్రివెంటింగ్ అరెస్ట్ చేయలేదా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వల్ల జరిగేటువంటి తప్పు రిపోర్ట్ కాదు కాదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ సర్కారీ హత్యలే నేను భావిస్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసి ఏమాత్రం ప్రివెంట్ యాక్షన్ తీసుకోకపోవడం అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ లోపం తర్వాత మానవతను నశించిపోతా ఉన్నాను దీని మీద సభ్య సమాజం సిగ్గుపడే పని జరిగింది దీన్ని వ్యతిరేకించి నిలబడాల్సిందే అమ్మాయికి కొంచెం అందరం మనమందరం కూడా దీనికి సపోర్ట్ ఉంటాం ఆమెకి ఏమాత్రం భయం ఉండకుండా చేస్తాం అదే సందర్భంలో సమాజం మొత్తం నేర్చుకోవాలి దానికి పనిష్మెంట్ చేయాలి వాళ్ళు ఏదో పోలీసులు తీసుకెళ్తారు అరెస్ట్ చేస్తారు మళ్ళీ బెయిల్ పంపిస్తారు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు వాళ్ళకి ఏ లాయర్ కూడా బెయిల్ అప్లికేషన్ పెట్టకూడదు వాళ్ళు అక్కడే ఉండాలి చివరికి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ నుంచి వాళ్ళకి మరణదండం తెలుసు ఆ ప్రకారం కోర్టు నిలబెట్టడం సాధ్యం కాదు జరగకపోతే జనమే తిరుగుబాటు చేస్తారు ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తు ఇంకా ఏ కార్యాచరణ చేసినా మా మహాడుకున్న తర్వాత తప్పని చేస్తాం ఆ అమ్మాయికి రక్షితగా కమ్యూనిస్ట్ పార్టీ ఉందని చెప్పి భావిస్తాం.